కార్తీక మాసంలో చేయాల్సినవి చేయకూడనివి ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్త కాలంలోని నిద్ర లేవాలి. తప్పనిసరిగా నదిలో లేదా బావి నీటిలో అభ్యంగన స్నానం ఆచరించాలి. రోజు ఇంట్లో పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారాల్లో శివుడిని దర్శించుకోవాలి. 30 రోజుల పాటు కార్తీక పురాణం చదవాలి లేదా విష్ణు సహస్రనామాలు పఠించాలి. రోజు ఉదయం సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించాలి. రోజుకో పూట అన్నం 2 పూటల అల్పాహారం తీసుకోవాలి. ఇంకా శివాలయంలో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. మాంసాహారాన్ని మానేయాలి. ఉల్లి వెల్లుల్లిని చేర్చకూడదు. పేద ప్రజలకు చేతనైతే దానం చేయాలి. రోజు శివుడిని జపించాలి. కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట ముందు దీపం వెలిగించి ఆపై ఇంటిళ్ల పాదిన దీపాలు వెలిగించాలి. ఏకాదశి పౌర్ణమి నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు చేయించాలి. శివాలయంలో ప్రత్యేక అర్చన అభిషేకాలు నిర్వహించాలి. నోములు ఆచరించాలి. వనభోజనాలు చేయాలి. కార్తీక అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి. నదుల్లో దీపాలను వదలాలి. కార్తీక మాసం చివరి రోజున ఇంటిళ్ల పాది దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.